తెలంగాణ ప్రేక్షకులందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వెల్కమ్ టు C2 తెలంగాణ ఛానల్. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఆదివారం గజ్వేల్ R&R కాలనీలో కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర ముగింపు కార్యక్రమం నిర్వహించారు. భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏఐసీసీ పిలుపు మేరకు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో ఆజాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పాదయాత్ర చేపట్టి గజ్వేల్ ప్రధాన కూడల మీదుగా R&R కాలనీలో ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్, అనిల్ కుమార్, టీపీసీసీ కార్యదర్శి నాయని యాదగిరి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు అంశరెడ్డి, నేతలు శ్రీనివాసరెడ్డి, మల్లారెడ్డి, వెంకట్ గౌడ్, శేఖర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, అంజి యాదవ్, బంగారెడ్డి, యాదగిరి, గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏఐసీసీ పిలుపు మేరకు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో ఆజాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పాదయాత్ర చేపట్టి గజ్వేల్ ప్రధాన కూడల మీదుగా R&R కాలనీలో ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్, అనిల్ కుమార్, టీపీసీసీ కార్యదర్శి నాయని యాదగిరి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి, నేతలు శ్రీనివాసరెడ్డి, మల్లారెడ్డి, వెంకట్ గౌడ్, శేఖర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, అంజు యాదవ్, బంగారెడ్డి, యాదగిరి, గజ్వేల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.